సో నమస్తే, నేను మీ బద్రి సార్. ఇన్ ద వర్డ్ మస్క్యులర్, ఫస్ట్ త్రీ లెటర్స్ ఆర్ రివర్స్ అండ్ లాస్ట్ త్రీ లెటర్స్ ఆర్ రివర్స్ అండ్ ద రిమైనింగ్ లెటర్స్ రిటర్న్ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో కెన్ బి రిటర్న్ ఎ న్యూ వర్డ్, ద అరేంజ్మెంట్ ఆఫ్ దిస్ వర్డ్ అండ్ దెన్ విచ్ లెటర్ విల్ బి ఎయిత్ ఫ్రమ్ ది రైట్ ఎండ్. ఇక్కడ ఏమంటుంది మిత్రం అంటే, మస్క్యూడ్ అనేటువంటి పదంలోని మొదటి మూడు అక్షరాలను అలాగే చివరి మూడు అక్షరాలను తిప్పి రాసిన తర్వాత, అంటే వ్యతిరేక దిశలో అంటే ఆపోజిట్ లో రాసిన తర్వాత, మిగిలిన వాటిని యథాతథంగా ఎట్లుందో అట్లా రాసి ఆ ఏర్పడినటువంటి కొత్త పదంలో వచ్చేసి కుడి చివరి నుంచి వస్తున్నప్పుడు ఎనిమిదో స్థానంలో వచ్చే అక్షరం మీద. సో మొదటగా మనం ఏం చేయాలి, ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 లెటర్స్ వర్డ్ ఉంది. ఫస్ట్ త్రీ లెటర్స్ ని రివర్స్ చేస్తే ఏమవుతుందంటే ఎస్ఏఎం అవుతుంది. రిమైనింగ్ లెటర్స్ ని, లాస్ట్ త్రీ లెటర్స్ ని రివర్స్ చేయమన్నాడు. అంటే రిమైనింగ్ 4, 5, 6 అనేటువంటి అదే విధంగా ఉందండి. సో క్యూయుఈఆర్ వచ్చింది. సో ఇక్కడ ఉన్నటువంటి తర్వాత ఈ లాస్ట్ త్రీ లెటర్స్ ని రివర్స్ చేస్తే ఈడిఏగా, అంటే టోటల్ వర్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ చూస్తే ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 లెటర్స్ కి 10 లెటర్స్ వచ్చినాయి. తర్వాత దీంట్లో ఏమన్నాడు, రైట్ నుంచి 8th లెటర్ అన్నాడు. అంటే ఫ్రమ్ ది రైట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10th లెటర్ అని చెప్తుంది, రైట్ మిత్రమా. సో ఇప్పుడు మనకు ఇట్లా చెక్ చేసుకుంటూ వస్తే 8th లెటర్ ఏమొచ్చింది, ఆన్సర్ ఎం వచ్చింది. ఓకేనా, సో ఇది ఆన్సర్ ఎం. అయితే ఇక్కడ మనం లాజిక్ గా ఫాలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ త్రీ లెటర్స్ ఇవి, లాస్ట్ త్రీ లెటర్స్ ఇవి రివర్స్ అన్నాడు. ఓకే రైట్. సో టోటల్ గా 10 లెటర్స్ ఉన్నాయి కదా, 10 లెటర్స్ లో ఫస్ట్ త్రీ లెటర్స్ ని పక్క జరిపితే రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటున్నాయి. సో 10 లో 3 పోతే 7. అంటే ఈ 7 ని కంప్లీట్ గా నువ్వు ఏ విధంగా రాసినా అందులో మార్పు వచ్చేది రాదు, ఎందుకంటే మనకి 8th లెటర్ కావాలి. అంటే ఈ 7 లెటర్ ఎట్లా రివర్స్ అయితే కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రేపు ఈ 3 లెటర్స్ లో రివర్స్ అయితే ఫస్ట్ లెటరే కదా 8th పొజిషన్. సో ఆ విధంగా అంటే ఈ 7 లెటర్ ని టచ్ చేయకుండా జస్ట్ ఈ 3 లెటర్స్ తోనే ఆన్సర్ చేయవచ్చు, అంటే ఎస్ఎం. సో ఇవి 7 లెటర్స్, ఇది 8th లెటర్, కాబట్టి ఈ రకంగా ఎం ని డిసైడ్ చేయవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్.